అయితే మొత్తానికి ఈ ఘటన మీద ఆ కుటుంబ సభ్యుల తప్పు ఉందంటారా లేదా ప్రభుత్వ వైఫల్యమా వైఫల్యమా కుటుంబ సభ్యుల తప్ప అనేది ప్రజలే చెప్తారండి ఇప్పుడు ఒక నెల క్రితం చూశారు మీరు ఒక బాలుడి మీద చిరుత అటాక్ జరిగింది కానీ ఆ బాలుడు ఎలాగో వారి ప్రాణాలు కోల్పోలేదు కానీ అది ప్రభుత్వ వైఫల్యం అనుకుంటున్నారా లేదు ఆ బాలుడి తప్ప 4 సంవత్సరాల బాలుడి తప్ప ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మరి కాలినడకన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ తిరుమల తిరుపతి దేవస్థానము కంపల్సరీగా ఎన్ని చర్యలు తీసుకోవాలి ఆ బిడ్డ ఒక జరిగింది కాబట్టి ఆ సంఘటనకి కనీసం వాళ్ళు వేరే సంఘటన జరగకుండా అప్పుడు నుంచే కొన్ని జాగృతలు తీసుకొని ఉంటే మళ్ళీ ఈ బిడ్డ బలవదు అది తప్పకుండా ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనండి అది ఆ తల్లిదండ్రుల తప్పు ఏ విధంగా అవుతుంది ఇప్పుడు నిన్న కూడా చిరుతలు తిరుగుతున్నాయి అని కెమెరా స్కాన్ చేశారు అది చిరుతలు తిరగడం కూడా ఆ తల్లిదండ్రుల తప్పేనా లేదు ప్రభుత్వ వైఫల్యమా